హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో గివ్అవే అనేది రన్ అవుతుంది. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు గణేష్ టెక్కిన్ తెలుగు ఛానల్. ఇవాళ వీడియోలో మనం ఎంఐ నోట్ 8 ప్రో అయితే కనుక బ్యాటరీ టెస్ట్ చేద్దాం. మనకి 18 వాట్స్ అనేది ఎలా సపోర్ట్ చేస్తుంది, నెక్స్ట్ 1 అవర్లో ఎంతవరకు సపోర్ట్ ఛార్జింగ్ అయితే కనుక ఎంతవరకు ఎక్కుతుంది, నెక్స్ట్ మనం అలాగే ఎంఐ 27 వాట్స్ అయితే కనుక సపోర్ట్ చేస్తుందో లేదా ఛార్జర్ అనేది శాంపుల్కి టెస్ట్ చేద్దాం. మ్యాక్సిమం ఇదైతే కనుక బాక్స్లో రాసిన ప్రకారం మనకి నోట్ 8 ప్రో అయితే కనుక ఓన్లీ 18 వాట్స్ అయితే కనుక సపోర్ట్ చేస్తుంది. కానీ మనం 27 వాట్స్ ఛార్జర్ కూడా ఉంది కాబట్టి నేను అది కూడా టెస్ట్ చేసి మీకు చూపిస్తాను ఎంతవరకు డిఫరెన్స్ వస్తుంది ఏంటి అనేది. మన దగ్గర మీటర్ కూడా ఉంది, మీకు అది కూడా చూపిస్తాను. నేను మీటర్ చాలా మొబైల్స్కి బ్యాటరీ టెస్ట్ చేసేప్పుడు యూస్ చేశాను అనమాట. అలాగే ఈ బ్రేడెడ్ కేబుల్ కూడా నేను ఎంఐది ఆర్డర్ పెట్టాను, అది కూడా ఈ వీడియోలోనే మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఈ వీడియో అనేది చివరి దాకా చూడండి, చూసిందా మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా ఒక లైక్ అనేది చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోయి. ఫ్రెండ్స్, నాకు ఇంకొచ్చి స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు దాకా ఎవరైతే నా ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్, అలాగే ట్విట్టర్లో కనుక ఫాలో అయిపోతే కనుక వాటికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడి నుంచి ఈజీగా మీరు ఫాలో అవ్వచ్చు. నేను చేసే ఎటువంటి అప్డేట్స్ అయినా మీరు మిస్ అవ్వకుండా ఫస్ట్ టైం చూడాలనుకుంటే కనుక ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, మనం రెడ్మీ నోట్ 8 ప్రోకి బ్యాటరీ టెస్ట్ అనేది చేద్దాం. మనకి ఇది 18 వాట్స్ అయితే కనుక సపోర్ట్ చేస్తుందని బాక్స్ మీద రాస్తుంది కదా, అది టెస్ట్ చేద్దాం. దాంతోపాటు 27 వాట్స్ కూడా సపోర్ట్ చేస్తుంది అనేది మనం టెస్ట్ చేద్దాం. నా దగ్గర ఎంఐ ఛార్జర్ అయితే కనుక ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది 9 వోల్ట్స్ 3 యాంప్స్ ఇక్కడ చూపిస్తాను, చూడండి. మీకు ఇక్కడ రాసి ఉంటుంది 9 వోల్ట్స్ 3 యాంప్స్ అని చెప్పేసి, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ రాసింది. అలాగే మనకి 12 వోల్ట్స్ 2.25 అని చెప్పి రాస్తుంది ఇక్కడ, ఇక్కడ మీరు క్లియర్గా అయితే కనుక అబ్జర్వ్ చేయొచ్చు. 5 వోల్ట్స్ 3 యాంప్స్ కూడా రాస్తుంది. 3 రేటింగ్స్ అయితే కనుక ఇక్కడ ఉన్నాయి. మనకు బాక్స్లో వచ్చిన ఛార్జర్ అయితే కనుక మీకు చూపిస్తాను, ఇప్పుడు చూడండి ఇక్కడ ఉంది మనకి. ఇది ఇక్కడ రేటింగ్ అనేది పైన రాసి ఉంటుంది, మనకి అబ్జర్వ్ చేద్దాం ఒకసారి. అవుట్పుట్ అయితే కనుక 5 వోల్ట్స్ 3 యాంప్స్ ఉంది, అలాగే 9 వోల్ట్స్ 2 యాంప్స్ ఉంది, 12 వోల్ట్స్ 1.5 యాంప్స్ అనేది ఇక్కడ రాస్తుందన్నమాట. మనం 1 అవర్లో ఎంత ఛార్జ్ అవుతుంది బాక్స్లో వచ్చిన ఛార్జర్ అనేది టెస్ట్ చేద్దాం. నా దగ్గర టైమర్ కూడా ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ టైమర్ సెట్ చేస్తాను. ఫస్ట్ మనకి ఏం చేద్దాం అంటే 18 వాట్స్ సపోర్ట్ చేస్తుందా లేదా అనేది చెక్ చేద్దాం, తర్వాత 27 వాట్స్ కూడా టెస్ట్ చేద్దాం. మనకి నేను ఎంఐ కేబుల్ అయితే కనుక ఇది తీసుకున్నాను నేను, ఒకటి నేను ఇంతకుముందే కొన్నాను కానీ అన్బాక్సింగ్ అయితే కనుక ఇప్పుడు చేస్తున్నాను. ఇది టైప్ సి కేబుల్ అనమాట, బ్రేడెడ్. ఇంతకుముందు నేను మైక్రో యూఎస్బి కేబుల్ కూడా అన్బాక్స్ చేశాను, మీరు ఒకవేళ చూడకపోతే కనుక మన ఛానల్లో ఉంటుంది, చూడొచ్చు మీరు. ఇది కూడా 1 మీటర్ లెంత్ అయితే కనుక ఉంటుంది. ఇది అప్ టు 3 యాంప్స్ వరకు అయితే కనుక మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే కనుక సపోర్ట్ చేసి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం అంతాను 1 మీటర్ లెంత్ అయితే కనుక ఉంది, అప్ టు 3 యాంప్స్ వరకు ఛార్జ్ అయితే కనుక సపోర్ట్ చేస్తుంది. ఇది 400 అయితే కనుక ఉంది, MI.com దొరుకుతుంది. మీరు కొనుక్కోవాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు ఈజీగా కొనుక్కోవచ్చు. మనం టెస్ట్ అయితే కనుక స్టార్ట్ చేసేద్దాం సింపుల్గా. ఫస్ట్ నేను 18 వాట్స్ అయితే కనుక టెస్ట్ చేద్దాం. అసలు ముందు 18 వాట్స్ ఇది తీసుకుంటుందా లేదా మొబైల్ అనేది చెక్ చేద్దాం. నేనైతే కనుక పవర్ సప్లై కూడా తీసుకున్నాను, ఇక్కడ మీటర్ అయితే కనుక ఆన్ అయింది మనకి. మొబైల్ అయితే కనుక 2% ఛార్జింగ్ అయితే కనుక ఉంది, మీకు ఇప్పుడు మొబైల్ కూడా చూపిస్తాను, మీరు చూడొచ్చు 2% ఛార్జింగ్ ఉంది. ఇప్పుడు పెట్టి చూద్దాం ఛార్జింగ్ అనేది ఎక్కుతుంది, చూసారు కదా సౌండ్ అయితే కనుక వచ్చింది, 2% అయితే కనుక ఛార్జింగ్ ఉంది. నేను ముందే చెప్పాను కదా నాచ్లో అయితే కనుక నోటిఫికేషన్ LED ఉంది, మనకి ఒకే ఒక కలర్లో అయితే కనుక వెలుగుతుంది, ఓన్లీ వైట్ కలర్ మాత్రమే వెలుగుతుంది. ఇది ఛార్జింగ్ అప్పుడు కలర్ మారడం అలాంటిది అయితే కనుక ఏమీ లేదు. ఇప్పుడు మనం వోల్ట్స్ అనేవి ఎంతవరకు వెళ్తుంది ఏంటి అనేది చెక్ చేద్దాం ఒకసారి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట, 6 వోల్ట్స్ వరకు వెళ్ళింది. ఇప్పుడు మన బాక్స్లో వచ్చిన ఛార్జర్ ద్వారా పెడుతున్నాను నేను ఛార్జింగ్ అయితే కనుక 9 వోల్ట్స్ వరకు టచ్ అయితే కనుక 3 యాంప్స్ చొప్పున మనకి 2 యాంప్స్ అంటే 8 9 వోల్ట్స్ టచ్ అవ్వాలి కనీసం 2 యాంప్స్ చొప్పున. యాంప్స్ అయితే కనుక 2.43-42 మధ్యలో ఉంది, కింద ఇక్కడ చూపిస్తుంది, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. పైన ఏమో వోల్ట్స్ అనేవి చూపిస్తుంది అనమాట మనకి. టెంపరేచర్ కూడా పక్కన మనకి ఎంత ఉంది ఏంటి అనేది కూడా టెంపరేచర్ అనేది కూడా చూపిస్తుంది అనమాట మీటర్లో అయితే కనుక. ఎంఐహెచ్ అనేది ఎంత ట్రాన్స్ఫర్ అవుతుంది కూడా మీటర్లో మీరు ఇక్కడ అబ్జర్వ్ అయితే కనుక చేయొచ్చు.
ఓకే, మనం ఇప్పుడు 27 వోల్ట్స్ అయితే కనుక టెస్ట్ చేద్దాం. బాక్స్లో వచ్చిన ఛార్జర్ అయితే కనుక 2% అంటే దగ్గర దగ్గర 0%కి వెళ్ళినప్పుడు మీకు ఈ టైప్లో స్లోగా ఛార్జ్ అయితే కనుక అవుతుంది. నెక్స్ట్ మనం 27 వోల్ట్స్ ఛార్జర్ అయితే కనుక పెడదాం. ఇప్పుడు 4% అయితే కనుక ఛార్జింగ్ ఎక్కింది. జస్ట్ ఇది 27 వోల్ట్స్ ఛార్జర్ అనమాట ఎంఐది. మీరు ఇది కూడా కొనుక్కోవాలనుకుంటే కనుక దీని ఈ ఛార్జర్కి సంబంధించింది కూడా డిస్క్రిప్షన్లో అయితే కనుక ఇస్తాను, అక్కడి నుంచి మీరు కొనుక్కోవచ్చు కావాలంటే కనుక. ఇది కూడా యాజ్ ఇస్ అదే రేటింగ్ వస్తుంది మనకి. ఇది కూడా 6-7 వోల్ట్స్ మధ్యలో ఆగిపోయింది టెంపరేచర్ అనేది. అదే వోల్ట్స్ అనేది కూడా 7 వోల్ట్స్కి వెళ్ళి ఆగింది. యామ్స్ అయితే కనుక 2.32 యామ్స్ అయితే కనుక తీసుకుంటుంది. కింద మీరు ఇక్కడ 2 చూపిస్తుంది అనమాట ఈ సైడ్. ఈ 2 అయితే కనుక మీరు అబ్జర్వ్ చేయొచ్చు పెరగట్లేదు మనకి. 20 వోల్ట్స్ 7 వోల్ట్స్ అయితే కనుక సపోర్ట్ చేయట్లేదు. మనం ఫైనల్గా 1 అవర్ ఛార్జింగ్ టెస్ట్ అనేది స్టార్ట్ చేద్దాం. 1 అవర్లో ఎంతవరకు ఇది ఛార్జ్ చేయగలదు అనేది నేనైతే కనుక టైమర్ తీసుకుంటున్నాను. సింపుల్గా నేను బాక్స్లో వచ్చిన ఛార్జర్నే దీనికి పెడుతున్నాను అన్నమాట. బాక్స్లో వచ్చిన ఛార్జర్ ద్వారానే మనకి ఎంతవరకు ఎక్కుతుంది అనేది చెక్ చేద్దాం. నేను ఇంకా టైమర్ అయితే కనుక స్టార్ట్ చేయలేదు. ఇక్కడ మీరు 1 అవర్ అలాగే సెట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి 15 మినిట్స్ ఉంది, 13 మినిట్స్ ఉంది, నెక్స్ట్ 1 అవర్ అయితే కనుక ఉంది. డైరెక్ట్ నేను 1 అవర్కి సెట్ చేస్తానమాట. మీకు ప్రతి పావు గంటకి ఒకసారి నేను చెప్తూ ఉంటాను టైం అనేది ఎంత ఛార్జింగ్ ఎక్కింది ఏంటి అనేది మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే కనుక మన ఛార్జింగ్ అయితే కనుక 5% ఉండగా మనం అయితే కనుక టైమర్ సెట్ చేస్తున్నాం. ఇప్పుడు చూసారు కదా మనం 5% అయితే కనుక ఛార్జింగ్ ఉంది. ఇప్పుడు మనం ఛార్జింగ్ టెస్ట్ అనేది స్టార్ట్ చేద్దాం. 1 అవర్లో అయితే కనుక ఎంత ఛార్జ్ అవుతుంది ఏంటి అనేది. ఇప్పుడు నేను ఇక్కడ 1 అవర్ అయితే కనుక సెట్ చేస్తాను. 3 దగ్గర లైట్ వెలగాలి రెడ్ కలర్ది. ఇప్పుడు చూడండి 1 అవర్ దగ్గర అయితే కనుక టైమర్ సెట్ చేశాను. మీరు ఇక్కడ అబ్జర్వ్ అయితే కనుక చేయొచ్చు. చూద్దాం 1/2 అవర్కి ఎంత ఎక్కుతుంది, 15 నిమిషాలకి ఎంత ఎక్కుతుంది అనేది రాసుకుందాం. మనకైతే కనుక సింపుల్గా 5% మాత్రమే ఛార్జింగ్ ఉండగా స్టార్ట్ చేస్తాం. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడైతే కనుక 15 నిమిషాలు కంప్లీట్ అయింది. ఇంకా మనకి 1 అవర్లో 15+30-45 నిమిషాలు అయితే కనుక మిగిలింది. 1 అవర్కి మనం సెట్ చేసిన టైం అనేది ఇప్పుడు 2 దగ్గర వెలిగింది లైట్, 2 అయితే కనుక వెలిగింది, 15:30 దగ్గర వెలిగింది. ఇప్పుడు 15 నిమిషాల్లో ఎంత ఛార్జింగ్ ఎక్కింది, 5% కదా మనం ఉండగా స్టార్ట్ చేసాం. 23 వరకు ఎక్కింది అనమాట ఛార్జింగ్ అయితే కనుక 5 నుంచి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు అయితే కనుక అరగంట అయింది ఛార్జింగ్ అయితే కనుక ఎక్కేసరికి. 1 అవర్లో అరగంట అయితే కనుక కంప్లీట్ అయింది. మనకి 15 నిమిషాల్లో అయితే కనుక 5% నుంచి 23కి ఛార్జింగ్ ఎక్కింది. ఇంకో పావు గంట యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఇక్కడికి 23 నుంచి అయితే కనుక 36కి అయితే కనుక ఛార్జింగ్ వచ్చింది. మీరు ఇక్కడ ఛార్జింగ్ అయితే కనుక అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా 1/2 అవర్లో ఎంతవరకు ఎక్కుతుంది అనేది చెక్ చేద్దాం. ఫ్రెండ్స్ మనకి ఇంకా 15 నిమిషాలు ఉంది గంటలో. మనం గంట టైం సెట్ చేసాం, ఇంకా మనకి పావు గంట మాత్రమే ఉంది. ఈ పావు గంటలో ఈ 45 నిమిషాల్లో ఎంత ఛార్జింగ్ ఎక్కింది అనేది చూద్దాం. 45 మినిట్స్ ఉంది. 45 మినిట్స్లో మీకు ఆల్మోస్ట్ 50% అయితే కనుక ఛార్జింగ్ ఎక్కేసింది మనకి 1 అవర్లో. ఈ 15 నిమిషాల్లో ఎంత ఎక్కుతుంది అనేది చూద్దాం. ఫ్రెండ్స్ మనకి 1 అవర్ అయితే కనుక కంప్లీట్ అయిపోయింది. లైట్స్ అయితే కనుక ఆఫ్ అయిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ మనం చూద్దాం ఛార్జింగ్ 1 అవర్లో ఎంతవరకు రీచ్ అయింది అనేది. ఫ్రెండ్స్ మనకి 1 అవర్లో అయితే కనుక 63% అయితే కనుక ఛార్జింగ్ ఎక్కుతోంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. నేను 5% ఉండగా అయితే కనుక ఛార్జింగ్ స్టార్ట్ చేశాను. మనకి 1 అవర్లో 63% అయితే కనుక ఛార్జింగ్ ఎక్కింది. ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా చూసుకుంటే కనుక మనకి ఒక ఫుల్ ఛార్జ్ చేసి మనకి బ్యాటరీని డిశ్చార్జ్ చేస్తే కనుక మీకు బ్యాటరీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇలా వస్తుంది స్క్రీన్ మీద. మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది. ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో నన్ను అడగచ్చు. ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలు ఇంతే. బై ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో.